వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. పలాస కాశీబుగ్గనందు శ్రీరామన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాశీబుగ్గనందు రైల్వే గేట్ డౌన్ పాత జాతీయ రహదారి వద్ద గల శ్రీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు రమ్యంగా జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బుధరాం పాత్రు, గణేష్ పట్నాయక్, పూజా కమిటీ సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి ఆలయంలో గత 3 సంవత్సరాలుగా వసంత పంచమి సందర్భంగా దేవీ నవరాత్రులు, శ్రీరామ ఉత్సవాలు ఒకేసారి చేయడం దీని ప్రత్యేకత. మార్చి 29వ తేదీన చండీ హోమం, 30వ తేదీన సీతారాముల కళ్యాణం, 31వ తేదీన అన్నదాన కార్యక్రమం జరుగునని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచిన సందర్భంగా పాతపట్నంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచమర్తి అనురాధ గెలిచిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో విజయోత్సవ వేడుకల్లో పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమటి వెంకటరమణమూర్తి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమటి సాగర్ మరియు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కుటుంబ సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఒక ఉత్సాహం నింపిన రోజు. ఏదైతే తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు ఆ రోజు ఇచ్చారో ఆ 23 ఓట్లు కూడా ఈ రోజు పడి 23 ఓట్లతో మన తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి పంచగుర్త అనురాధ గారు గెలడం జరిగింది. ఇది కని విని ఎలుగని మరి ఒక ఘటన. ఎందుకంటే మన పార్టీ నుంచి 4 వైసీపీకి జంప్ చేశారు. జంప్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఆ 4 ఓట్లు ఏ విధంగా తెచ్చుకోవాలో చంద్రబాబు నాయుడు తెలుసు కాబట్టి ఆ విధంగా తెచ్చి మళ్ళీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న 3 ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 3కి 3 ఏడు జరిగిన ఎన్నికల్లో ఒకే ప్రతి మనం పోటీ పెట్టాం. మన 22 ఓట్లతోనూ వైసీపీ నుంచి క్రాస్ ఓట్ సెలగిన తర్వాత మరొకటి కలిసి 23కి 23 ఓట్లతో తెలుగుదేశం పార్టీకి వెళ్ళాం. ఇది అందరికీ కూడా సంతోషదాయకం. ఏ ఒక్క పాపం చేసినా పాపాత్ముడు ఎలగపోతాడో ప్రజలు నిర్ణయిస్తారు. ఈవేళ ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈవేళ పడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అలాగే ఉద్యోగ వర్గాలు, వ్యవసాయదారులు, అలాగే మరి యువత అందరు కూడా వేదిక అయిపోయింది. మరి ఒక్క అవకాశం అని ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని ఆయన కూరదోసుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప భావి తరాలకి మన భవిష్యత్తు ఎలగకపోయినాయి. భావి తరాల భవిష్యత్తు బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడమే ధ్యేయంగా ఈ రాష్ట్రంలో ప్రజానికి కొంత ఆలోచిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈవేళ మనం జరిగిన 3 వర్షాలు కానీ 20 వర్షాలు కానీ. కాబట్టి ప్రజలందరి ఆశీర్వాదం మేరకు మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. పేద మడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, ఉపాధ్యాయులు, ఉద్యోగ వర్గాలు అందరికీ మేలు చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏదైతే పెరిగిన రేట్లు, ఆర్థిక భారం పెరిగింది, రేట్లు పెరిగాయి, అవన్నీ కూడా కంట్రోల్ చేయగల శక్తి ఒక్క చంద్రబాబు నాయుడికే ఉంది. మీకు ఒక నిదర్శనం, గత తెలుగుదేశం పార్టీ హయాంలో మరి 14 నుంచి 19 వరకు ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఒక పైసా కూడా కరెంట్ రేట్లు పెంచలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 సంవత్సరాల్లో 7 సార్లు కరెంట్ ఛార్జీ పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈ విధంగా అన్ని రేట్లు పెంచుకెళ్లారు కాబట్టి ఆయనకి ఇంటికి పంపించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని. నియంత పాలన పతనం మొదలైందని మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ఎద్దేవా చేశారు.
రాజాం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ విజయోత్సవ సంబరాలు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండ్ర మురళీమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు అభిమానులు మందుగుండు సామగ్రి కాల్చి విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మీడియాతో కొండ్రు మాట్లాడుతూ నియంత పాలనకు పతనం మొదలైందని ఎద్దేవా చేశారు. శాసనసభ కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొందిన పంచమర్తి అనురాధ విజయంతో తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం నింపిందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోరుకునే వారందరూ తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకుంటున్నారని అన్నారు. పంచాయతీ మున్సిపాలిటీ స్థానిక సంస్థల్లో గెలిచామంటూ వైసీపీ నేతలు హడావుడి చేసి దొంగ ఓట్లు వేసి ఎలా గెలిచారో ప్రజలకెరుక అని కొండ్రు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. శాసన మండలిని రద్దు చేయాలని బిల్లు పెట్టి వద్దన్న వారిని దుర్భాషలాడిన మీకు అసలు శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా అని వైసీపీ ప్రభుత్వాన్ని కొండ్రు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి దోపిడీ అక్రమాలను ప్రజలంతా గమనిస్తున్నారని ఇప్పుడు ఈ శాసన మండలి ఎన్నికల్లో తేటతెల్లమైందని చెప్పారు. మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టభద్రులందరూ కూడా ఏ విధంగా బుద్ధి చెప్పారో అదే విధంగా మనస్సాక్షిగా వేసిన ఎమ్మెల్యేలందరూ కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని బాధపెట్టే విధంగా ప్రజాస్వామ్య విలువల్ని అన్ని విధాల దిగజార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఈరోజు ప్రజలు ఒక విధంగా ఎమ్మెల్యే ద్వారా ప్రజల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా బుద్ధి చెప్పారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో 2014-19లో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పాలించారు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చాయి, 5 లక్షల పైబడి నిరుద్యోగులకు ఏ విధంగా ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, ఇవన్నీ కూడా ప్రజలు దగ్గరగా గమనించారు. కాబట్టి ఈరోజు ఈ విజయాలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయగాథం ఎగరేయడం ఖాయం. శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉగాది ఏకాహ మహోత్సవానికి ఆర్థిక సహాయం అందించిన ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం లక్ష్మీ నర్సిపేట గ్రామంలో ఉగాది పర్వదినాన శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏకాహ మహోత్సవానికి గ్రామస్తులు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మావిడి గోవిందరావు పాల్గొన్నారు. ముందుగా వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుని తన వంతుగా ఉత్సవాలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఆయనతో పాటు ఎల్లంపేట తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, ఎంసీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దువ్వవలస గ్రామంలో శ్రీ 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 సీతారామ మందిర ప్రతిష్ట మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. పోలాకి మండలం దువ్వవలస గ్రామంలో శ్రీరామనవమి నవరాత్రుల సందర్భంగా శ్రీ 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 సీతారామ మందిర ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జు భగ్గు రమణమూర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ సెక్రటరీ కిల్లి వేణుగోపాల స్వామి, మండల పార్టీ అధ్యక్షులు మిరియావల్లి వెంకటప్పల నాయుడు, సీనియర్ నాయకులు బైరి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. హెచ్చర్ల మండలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని పంపిణీ చేసిన డాక్టర్ సూర శ్రీనివాసరావు. భవిష్యత్తులో ఉన్నత చదువులకు 10వ తరగతితోనే పునాది పడుతుందని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూర శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం నగరంతో పాటు హెచ్చర్ల మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1200 మంది విద్యార్థులకు గురువారం పరీక్ష సామగ్రిని ఆయన పంపిణీ చేశారు.
ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడిని జయించి పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విద్యకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని, ఉపాధ్యాయులు చెప్పిన విధంగా ప్రణాళికాబద్ధంగా చదివి పరీక్షలు రాయడం ద్వారా అత్యధిక మార్కులు సాధించవచ్చని చెప్పారు. సందర్భంగా విద్యార్థులకు అట్టా, పెన్ను, పెన్సిల్ తదితర పరీక్షా సామగ్రి అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈయనతో పాటు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలే దేశాభివృద్ధికి శరణ్యమని టెక్కలి కాంగ్రెస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలే దేశాభివృద్ధికి శరణ్యమని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. మండల కేంద్రం టెక్కల్లోని ఆది ఆంధ్ర వీధి పరిసర ప్రాంతాల్లో గురువారం జరిగిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని అభివృద్ధి చేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, ఉపాధి రంగాల్లోనూ పేదలకు సంక్షేమం అమలు చేయడంలోనూ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రగతి సాధించిందన్నారు. గత రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశాన్ని తిరోగమనంలోకి నెట్టిందని స్పష్టం చేశారు. ఆది ఆంధ్రవీధి కాలనీ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ కరపత్రాల్ని ఈ సందర్భంగా అందించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ విధానాలను స్థానికులకు వివరించారు. రాహుల్ గాంధీ భారతదేశ రక్షణ, సమగ్రత, ఐక్యత కోసం 4,000 కిలోమీటర్ల జోడో యాత్ర నిర్వహించారని, రాహుల్ గాంధీని వచ్చే ఎన్నికల్లో బలపరిచి ప్రధాని చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పేడాడ పరమేశ్వరరావు, నియోజకవర్గ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు కోత మధుసూదన్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్నూరు ఆనందరావు, భాస్కర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.